మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గొల్లపూడి పెద్దరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. రాజమండ్రిలో పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా బయట విచ్చలవిడిగా విదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆయన కేవలం ఎమ్మెల్యేగా నెగ్గించింది, ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేయడానికి ఎమ్మెల్యేగా నెగ్గించడం జరిగింది. ఈ రోజు అసెంబ్లీకి వెళ్లి ఆ సమస్యలు చెప్పకుండా మరి అసెంబ్లీని ఎగ్గొట్టి మరి ప్రభుత్వ సొమ్మని దుర్వినియోగం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎమ్మెల్యేకి. అలాగే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఒక సవాల్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయరా నిన్ను? నువ్వు ఏవైతే అవినీతిలు చేసావో, నువ్వు ఎటువంటి కుంభకోణాలు చేసావో, నువ్వు సూట్ కేసు కంపెనీలు ఎన్ని పెట్టావో, అవన్నీ కూడా పోలీసు వారు సిబిఐ వారు ఎంక్వైరీ చేసి నువ్వు చేసిన తప్పులన్నింటికి కూడా శిక్ష వేసి ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అరెస్ట్ అవడం ఖాయం. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అరెస్ట్ అయ్యారు, మీరు చేసిన తప్పులకి మీరు సెంటర్ దగ్గరికి వెళ్ళే రోజులు దగ్గరలో ఉన్నాయని మేము డిమాండ్ చేస్తున్నాం. రంపచోడవరం నియోజకవర్గంలోని జనసేన వీర మహిళగా నేను సేవలు అందించడం జరుగుతుంది. నా పేరు పాతర సీతామహాలక్ష్మి అండి. ప్రజా సమస్యల కోసం ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఎన్నికల్లోని ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు అసెంబ్లీకి వెళ్ళి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తీర్చే దిశగా వాళ్ళు అక్కడ చెప్పాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పాల్గొనలేదు. అదేవిధంగా వారు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఈరోజు ఆ నియోజకవర్గం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క ప్రజలకు ఎవరు న్యాయం తీరుస్తారని కూడా ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి సమస్యలు పరిష్కరించలేని ఎమ్మెల్యే ఉండడం వేస్ట్ అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ యొక్క ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆ యొక్క ప్రజలకు న్యాయం చేయాలని కూడా తెలియజేస్తున్నాం అండి. కోనవరం సర్పంచ్ జనసేన పార్టీ. నా పేరు హేమంత్ గాంధీ అండి. ఎన్డీఏ కూటమి ఏర్పడి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏర్పడి ఈ రోజుకి 4 నెలలు 5 నెలలు కావస్తుందండి. సూపర్ 6 కార్యక్రమాలతో మంచిగా మంచి గవర్నమెంట్ మంచి ప్రభుత్వం అనే టైటిల్తో సూపర్ 6 కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఉచిత గ్యాస్ బండ్ ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ ఒకటి, మెగా డిఎస్సి అనేది, ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. గత గవర్నమెంట్లో ఆర్థికంగా అప్పులు పాలు చేసిన ఈ గవర్నమెంట్ దీన్ని సరిదిద్దుకొని ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఎలా చేయాలి, ఎలాగా ప్రజలకి చేస్తే మంచి జరుగుతుంది అనేది అంత అప్పుల్లో ఉన్నా కూడా దీన్ని ఒక మార్గం తీసుకొచ్చుకొని మంచి కార్యక్రమం చేయడానికి ముందుగా చూస్తుంది కార్యక్రమం ఈ గవర్నమెంట్. అలాగే ఈ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజుకి కూడా అసెంబ్లీ సమావేశాలకి రాకపోవడం దుర్మార్గం అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే వస్తానంటాం. అది ఎలా ఉందంటే చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే స్కూల్కి వస్తానంటే స్కూల్కి వెళ్తాను అంటారు. అలాగే ఈయన కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని అంటాం. 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా రాకపోవడం అనేది అది అగమగోచరంగా ఉందండి. ఎందుకంటే ప్రజలతో ఓట్లు వేయించుకొని ఈయన ఇలాగా గెలిచి కూడా ప్రజల కష్టాలను తీర్చాల్సింది, ప్రజల సమస్య ఎక్కడుంటే ఆయన పోరాడాల్సింది, అసెంబ్లీలోకి వచ్చి పోరాడాలి. అలాను పోరాడకుండా ఆయన ఇంట్లోనే సెట్టేసుకొని ఆయన నేను అది చేస్తాను ఇచ్చేస్తాను, ఈ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్ ఎంతే చేసింది, మీరు మోసం చేశారనేది మాటలు ఆశ్చర్యాస్పదంగా ఉన్నాయండి. ఆయనకి 175కి 175 వస్తాయని కాన్ఫిడెన్స్తో మత్స్యంతం కోల్పోయి 11 సీట్లు రాగానే ఆయనకి ఏం మాట్లాడుతున్నారో ఏంటో ఆయనకే తెలియట్లేదు. 1 బై 1గా ఆయన చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన వాళ్ళ వైసీపీ కార్యకర్తల అరాచకాలు వాళ్ళు చూసి జనాలే విసిగిపోయారండి. ఇన్ని రోజులు ఇలాంటి గవర్నమెంట్న మనం ఎలా నమ్మింది? అలాగే ఇంత గవర్నమెంటు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండి. అలాగే మంచం మీద పడిపోయిన వాళ్ళకి 3,000 రూపాయలు ఎంత గత గవర్నమెంట్ ఇస్తే అది 15,000కి పెంచిన ఘనత మా గవర్నమెంట్దండి. ఇంతటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న గవర్నమెంట్ కూడా విమర్శిస్తున్నారు. అలాగే ఇది గత గవర్నమెంట్లో ఈ పంచాయతీ నిధులు వచ్చేసరికి నీళ్ళు పంచాయతీ నిధులు వాడుకున్న ఘనత ఆ గవర్నమెంట్కే చెందిద్దండి. ఇలాగే మన ముఖ్యమంత్రి వారి గారు, మన ఉప ముఖ్యమంత్రి వారి గారు పంచాయతీరాజ్ శాఖని అభివృద్ధి పాటలో నడిపిస్తూ కొత్తగా రోడ్లు వేయటం అనేది 15 ఫైనాన్స్ కానీ మొన్న బడ్జెట్లోనే 16,000 కోట్ల రూపాయలు మాకు పంచాయతీలకు నిధులు. కోనవరం మండల తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి. ఈ నెల 11వ తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు
నేను అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కానని చెప్పడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క అవివేకం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన 175కి 175 సీట్లు వస్తాయని చెప్పి ప్రగల్భాలు పలికి తీరా చూస్తే ఎన్నికల రిజల్ట్లో ఆయనకి ఆయనతో పాటుగా ఇంకో 10 మందిని మాత్రమే 11 ఇచ్చారు ప్రజలు. ఆ 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీకి రాను అని చెప్పేసి ఆ 11 మందిని కూడా రానివ్వకుండా చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన తన తాడేపల్లి ప్యాలెస్లోనే మాస్క్ అసెంబ్లీ పెట్టుకొని ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు. ఆ విమర్శలు చేసేదేదో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఆయనకు అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. కానీ ఆయన అసెంబ్లీలోకి రాడు. ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారంటేనే భయం. అదేవిధంగా ఈ రోజున ఎన్నికైనటువంటి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రఘురామకృష్ణ గారంటే మీకు తెలియని ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియంది కాదు. ఆయన ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో అందువల్ల ఆయన వచ్చి అసెంబ్లీలో మొహం చూపించుకోలేని పరిస్థితి కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లేదని అనుకుంటున్నాం. కాకపోతే ఆ 11 మంది కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలు యొక్క సమస్యల్ని అసెంబ్లీ ద్వారా చర్చలకు వస్తేనే అది సాధ్యపడుద్ది. కాబట్టి ఆ ప్రజల ముఖం చూసైనా సరే, మీకు ఓట్లేసిన ప్రజల ముఖం చూసైనా సరే వాళ్ళని అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీకి రాకుండా విధానసభకు వచ్చి, అంటే విధానసభలో వాళ్ళకి బలం ఎక్కువ ఉందని చెప్పేసి అసెంబ్లీలో ఆమోదమైనటువంటి బిల్లులను ఇక్కడ అడ్డుకుందామని చెప్పేసి విధానసభకు పంపించడం అనేది ద్వంద్వ వైఖరిగా నేను చెప్తున్నాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అత్యధికులు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ బిల్లును ఆపుదామనే ఉద్దేశంతో, అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితికి తీసుకుపోదామనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయం ప్రజలందరూ గమనించుకోవాలని కోరుతున్నాను.